కావాలి జగన్ కావాలి జగన్ అని ప్రజలు పలవరించి రెండున్నరేళ్లు దాటింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ప్రజలను వేడుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుగాని ఆ వెంటనే ప్రజావేదికలో ఏర్పాటు చేసిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో గాని జగన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని విన్నవారు అవినీతికి తావులేని ఆదర్శ పాలన అందిస్తారు అని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని బలంగా నమ్మారు. అదే సమయంలో ప్రజావేదికను యుద్ధ ప్రాతిపదికన కూల్చివేయించడం గమనించిన వాళ్ళు జగన్ ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయారు. నవరత్నాల పేరిట ప్రజాధనం పంపిణీ జాతరకు తెర తీయడంతో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం వచ్చిందని పలువురు భావించారు. రెండున్నరేళ్లు గడిచేసరికి ఇలా భావించిన వారందరూ నెత్తి నోరు బాదుకునే పరిస్థితి ఏర్పడింది. కక్షలు కార్పణ్యాలతో అధికార దుర్వినియోగాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లారు. వ్యవస్థల విధ్వంసం సంపూర్ణంగా జరిగిపోయింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను వేటాడే కార్యక్రమానికి తెర తీశారు. మూడు రాజధానుల ఆలోచనను తెర మీదకు తెచ్చి రాజధాని అమరావతిని చంపేశారు. బూతులను అధికార భాషగా మార్చి పడేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. దీంతో రావాలి జగన్ కావాలి జగన్ అని నినదించిన నోళ్లు మూగబోయాయి. రావాలి జగన్ అన్న వాళ్లలో పలువురు పోవాలి జగన్ అని గొంతెత్తడం మొదలయ్యింది. తిరుగులేని ప్రజాధరణతో అధికారంలోకొచ్చిన ఒక ముఖ్యమంత్రికి కేవలం రెండున్నరేళ్లలోనే ఇంత వ్యతిరేకత ఏర్పడడానికి కారణం స్వయంకృతాపరాధమే. మాట తప్పను అంటూనే జగన్ రెడ్డి పదే పదే నాలుక మడత వేశారు. మడమ తెప్పను అన్న పెద్ద మనిషికి తరచుగా కాలు బెణుకుతూనే ఉంది. అవినీతికి తావులేని పాలన అందిస్తానని నమ్మ బలికిన జగన్ రెడ్డి అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కలెక్టర్లు ఎస్పీలకు హితవు చెప్పిన వ్యక్తి ప్రభుత్వ యంత్రాంగాన్ని బానిస వ్యవస్థగా మార్చేశారు. పోలీసులకు పార్టీ కార్యకర్తలుగా శిక్షణ ఇప్పించారు. గెట్టని వారిపై జేసీబీ ఏసీబీ పీసీబీలను ప్రయోగించారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఉండకూడదని సుభాషితాలు పలికి ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయించిన జగన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులకు చెందిన కొన్ని భవనాల కూల్చివేతకే జేసీబీలను పరిమితం చేశారు. ఏసీబీ కేసులతో హడలెత్తించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో బంధించారు. ప్రత్యర్థులకు చెందిన పరిశ్రమలు కంపెనీలపైకి పీసీబీని ప్రయోగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకొచ్చిన తరువాత ప్రజలకు సంక్షేమమనే మత్తుమందు ఇచ్చి పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో కని విని ఎరుగని ఆలోచనలకు తెర తీశారు. మూడు రాజధానుల నిర్మాణం అటుంచి మూడు టాయిలెట్లు కూడా నిర్మించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించిన పాలనలో జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించే పరిస్థితి వచ్చినా అందుకు జగన్ రెడ్డే కారణం. జగన్ రెడ్డి అనే ఐదడుగుల ఐదంగుళాల మనిషి గురించి ఎన్నికల ముందు వరకు చాలా మందికి తెలియదు. తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలోనే పరిపాలిస్తారని భ్రమించారు. రాజశేఖర్ రెడ్డికి ఆత్మ బంధువులుగా ఉన్నవారు అత్యంత ఆత్మీయులలో ఒక్కరంటే ఒక్కరు కూడా జగన్ వెంట నడవకపోవడానికి కారణమేమిటని ఎవ్వరూ ఆలోచించలేదు. ఏళ్ల తరబడి కాలికి బలపం కట్టుకుని ఆ యాత్ర ఈ యాత్ర అంటూ తిరుగుతున్న జగన్ను చూసి జాలిపడ్డారు. అతడిలో అంతర్ముఖుణ్ణి చూడలేకపోయారు. దీంతో గంపల కొద్దీ ఓట్లు వేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తానేమిటో ప్రతి సందర్భంలోనూ జగన్ రెడ్డి ప్రజలకు తెలియజెబుతూనే ఉన్నారు. అర్థం చేసుకున్న వాళ్లు అవాక్కయ్యారు. అర్థం కాని వాళ్లతో పాటు వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్న వాళ్లు మాత్రం భజన బృందంగా కొనసాగుతున్నారు.